ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ అబ్బా ఆనందంతో కళకళ్ళు ఆడిపోతుంది. ఆ విషయం ఏమిటో చెప్పి మమ్మల్ని కూడా కాస్త ఆనంద పడుతూ రాత్రి కొట్టాను. ఎక్కడ మెరుపు రాలేదంటే అంత గౌడంగా మందు కాస్త ఎక్కువైందంటే. అవును, ఆ పిల్ల కూడా మందు వేసింది. ఏంటి? లేదు, తనకు అలవాట్లేదండి. కూల్ డ్రింక్ తెచ్చుకుంది. ఇద్దరం కలిసి సరదాగా అలా లాగించాం. అవును, రాత్రి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళరు? శ్మశానంలోకి వెళ్ళాం. అదంతా ఎందుకయ్యా? అసలు జరిగింది ఒకటి చెప్పయ్యా. చెప్పు చౌదరి. చెప్పడానికి ఏముంది అయ్యా? సింహం ఇవాళ నీ వంతు. బాబు అయిపోయిందా చౌదరి? నువ్వు బతుకుతావయ్యా? ఇంతకీ కార్యక్రమం వివరంగా చెప్పు. ఇంకా వివరంగా ఏం చెప్తాడయ్యా? అంత వివరంగా చెప్పే విషయమా? చెప్పాడుగా, అర్థం చేసుకోవాలి. నువ్వు నోర్మై మదన కావాలా మాట్లాడుకు. 3 సంవత్సరాల బట్టి ప్రయత్నం చేస్తున్నావు, ఆఖరికి నీ లైలా చిటికి నేను కూడా పట్టుకోలేకపోయావు. ఏడు మాట్లాడుతున్నా? ఏమిటి గొడవ? మనం వచ్చిన పని ముగించుకుని త్వరగా ఎవరించి వెళ్ళిపోవడం మంచిది. చూడండి, ఇక మిగిలిన మీరిద్దరు మీ ప్రోగ్రామ్ ఎలా ఆలోచించండి. ఆలోచించేదేముంది చౌదరి? గేట్లు తెరిచేశావు, నేను ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవడమే. అబ్బాబా, ఈ ముసలోకలు ప్రాణాలు తీసేస్తున్నారు. ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండేవారు కదా. మరి తప్పదు కదా, వెళ్ళు. తప్పదు కదా, వెళ్తున్నా. వస్తున్నా సార్. ఏమిటి సార్ ఊరంతా మారు మోపేలా హార్న్ కొడతారు? ఏంటయ్యా అస్తమానం ఒంటింటి దగ్గర తచ్చాడుతుంటావు ఇక్కడ ఉండక? అరే ఏం చేయమంటారండి? అమ్మాయి గారు వంట పనులు సహాయం చేయమంటారు, చేయడం తప్పంటారా? తప్పు కదా సార్, నేను పెళ్ళింది కాసిని మంచి నీళ్ళు తాగడానికి, అదిగో తప్పే. మిస్టర్ గిరి తప్పు లేదు, వయ్యారి సో యాంగ్రీ. ఏదైనా కష్టం ఉంటే మాకు చెప్పుకోవయ్యా. సరే సార్, ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచారు? కాసేపు అలా వెళ్ళి ఒళ్ళు తిరుగుద్దాంరా. ఎంతసేపు పడుతుంది? 3-4 అవర్స్ పడతాయా? అమ్మాయి గారు నేను వెళ్తున్నా. వీళ్ళు ఊరేగింపు బయలుదేరారు, ఊరేగించి తీసుకొస్తాను. ఎక్కడెక్కడే ఎక్కడే బ్రహ్మాండంగా ఉంది. నువ్వు చూసావుగా, లొట్టలు వేస్తూ మరీ తిన్నాను. అవును, చౌదరి గారు బాలుగారు ఎప్పుడు వస్తారు? 5-6 గంటల వరకు రారు. 5-6 గంటల వాళ్ళు లేకపోతేనే నేనున్నానుగా. మీరా కాలక్షేపానికి? రోజంతా కష్టపడి పనిచేస్తావు కదా, నీకు అలసట ఉండదా? భలే వారి ఎందుకుండదండి, అందుకే నేను ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను. పైగా సాయంకాలం క్లబ్ లో ప్రోగ్రామ్ ఉంది, వెళ్తాను. ప్రేమ నీకు ఇష్టమని ఐస్ లో పెట్టిన కూల్ డ్రింక్ తీసుకొచ్చాను, అది తాగి రికార్డు పెట్టుకుని డాన్స్ చేద్దాం. కూర్చుని కబుర్లు చెప్పుకుందావా? సుభద్ర విషయం చెప్పండి. ఓహో సుభద్ర అంటే ఆ మొగుడు చచ్చిన మాజీ సుమంగళ. బాల్గారు అవన్నీ చెప్పారు కదా, మీరు సుభద్ర అనే ఆవిడతో కబుర్లు చెప్తున్నారు. ఏడిచాడు వ్యధవ, పారిపోయి ఒంటరిగా ఉన్నానని అలా వేళాఫలం చేస్తుంటాడు. అవును, మీ భార్య పోయాక మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేదా? లేదు. మీకు ఇష్టమే కదా, మీరు పెళ్లి చేసుకోవచ్చు. భలేగా చెప్పేది, నాకు పెళ్లి ఏంటి? అది సరే, నాది పెళ్లి చేసుకునే వయసు అంటావా? ఏ ఎందుకు కాదు, మీకు ఎన్నేళ్ళు చెప్పండి. వయసుదేముందిలే మహా, అయితే హించుమించుగా 45 ఏళ్ళు ఉంటాయా? అదే 44-45 మధ్యన వేసుకో. అయితే మాత్రమే మీకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళే మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. అంతెందుకు? మా క్లబ్ ప్రొపరేటర్ రెడ్డి గారికి 50 ఏళ్ళు ఉంటాయి. రిసెప్షనిస్ట్ గా పనిచేసే జూలింది ఈ మధ్య ప్రయాణించి పెళ్లి చేసుకున్నాడు. ఆ జూలి సెంటిమెంట్ నా వయసు 20 ఏళ్ళు. అబ్బా భలే, జూలీలాగా నీకు 20 ఏళ్ళు, నీ రెడ్డి గారి లాగా నాకు 40 మాట. భలే, నేను వెళ్ళి పడుకుంటాను. ఎక్కడికో వెళ్ళి పడుకోవడం ఎందుకు? ఇక్కడే పడుకో. సరే, నేను లోపల గదిలో పడుకుంటాను. నేను ఎంత గాఢ నిద్రలో ఉన్నా మీరు వచ్చి నన్ను 5 గంటలు నిద్ర లేపారు. 5 గంటలు అలా.
చెప్పాను కదా హుషార్. సరే సింహం, ఏం జరిగిందో చెప్పు. కొత్తగా చెప్పడానికి ఏముంది, మామూలే. అలా చెప్పకుండా తప్పుకుంటే ఒప్పుకోను. ఏం జరిగిందో చెప్పి తీరాలి. గిరి, మూడు గ్లాసులు సోడాలు. చెప్పవా? ఎలా సెటప్ అయితే బాగుంటుంది అని నేను అనుకున్నాను. అంత అలాగే సెటప్ అయిపోయింది. అనుమానంగా ఉందా? గ్లాస్ వచ్చి, గ్లాస్ వచ్చి. సరే వివరంగా చెప్పయా. ఇదిగో వెళ్ళిన తర్వాత ఏం జరిగింది వివరంగా చెప్పు. చెప్పడానికి ఒంటరిగా ప్రేమ వచ్చింది. ఏమండి ఆ గదిలోకి వెళ్ళి పడుకుంటాను అని. సరే అమ్మా, ఒకవేళ నేను నిద్రపోతే మీరు లేపాలి అని. సరే అమ్మ, కాసేపు అయ్యాక నేను ఆ గదిలోకి వెళ్ళి మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళి. దానికే కానీ ఆ అమ్మాయి గదిలోకి నువ్వు కూడా వెళ్ళావు. ఆ తరువాత ఏం జరిగింది? ఉండు, ఇదిగో ఇంగ్లీష్ ద్వారా సెటప్ నీది. అంతా ఒక ఊరోళ్ళం, మా పరువు నిలబెట్టరా ఆయన. నీకు నాతో గడిపే టైమే లేనప్పుడు నేను ఎక్కడికెళ్తే నీకెందుకు? అయినా పాపం నీకు ఆ ముసలితో సరిపోతుందా? వాళ్ళతో నాకేంటి, ఏదో పెద్దవాళ్ళని కాస్త సాయం చేశాను. అయినా ఇదంతా నీకోసమేగా. అచ్చరే పొద్దున ఎక్కడికెళ్ళా? చూడు, నేను చేసేది పెద్ద ఆఫీస్ ఉద్యోగం కాదు, డ్రైవర్ ఉద్యోగం. వాళ్ళు ఎక్కడ తిరగమని అక్కడ తిరగాలి, వాళ్ళు ఎక్కడ తిప్పండి అక్కడ తిప్పాలి. అన్నట్టు ఈరోజు కొత్త రకం కోర్ చేశాను. చుట్టుదురా, ఇప్పటికే నీ పాత రకం వంట తెగ తింటున్నారు. ఇక కొత్త కూడా చేసి తినిపించావనుకో, ఇక ఇక్కడే పర్మనెంట్ ఉండిపోతారు. ఉండని మరిద్దరిని సరదాగా కలుసుకోవచ్చు. ఏమిటి ఇలా దొంగచాటు కదా? అసలు దొంగచాటుగా కలుసుకోవటంలోనే చాలా ఆనందం ఉంది తెలుసా. చూడు చూసారు కదా బాగుంది. అది కాదు ఇది. ఓ ఇదే బాగుందా? నిజంగా? ఏమిటి సార్, ఏమిటి? అరే ఏమిటి చెప్పండి. కాస్త అలా ఊళ్ళోకి వెళ్ళదంరా. నిన్నే కదా సార్ ఊరంతా ఉత్తుపడి అని తిరిగి వచ్చారు. నేను తిరిగానయ్యా, నేను చూసినవన్నీ మా ఫ్రెండ్స్ కూడా చూపించారు. నాకు ఒక సరదా చూడండి సార్, మీ దగ్గర పనిచేయడం నా వల్ల కాదు. దయచేసి అప్పటి నుంచి మీరు వేరే డ్రైవర్ పెట్టుకోండి. చాలా చూసాం, నువ్వు రావయ్యా వెళ్దాం. పద చూడు, భోజనం అయ్యాక నువ్వు పడుకుంటావు కదా? నువ్వు పడుకుంటాయే, ఆ తర్వాత నేను. అదే నా వంతు. ఏంటి మీరు పడుకుంటారా? అయితే పడుకోండి, వద్దన్నారన్నారు. పడుకోవడమే కాదు, నేను 5 గంటలకు నిద్ర లేపాలిగా. బాగా అలిసిపోయి ఉంటాను. నన్ను ఎవ్వరూ లేపక్కర్లేదు, నేనే లేచిపోగలను. అయితే నా పడుకోనే పడుకో. అయితే ఇవాళ ఇద్దరు పడుకోవద్దు, సరదాగా కాస్త పే కడుకుందాం. మరి మీకు ప్యాకెట్ డౌన్స్గా 9, 10, 11, 12, 13. ఏం కళ చూస్తున్నారు? నీ కాల్ డాన్స్ చేస్తుంటాను. అది చూడటం కాదు, ముందు మీ చేతిలో ఉన్న ప్యాక్ ముక్కలు చూడండి. ఏ వీటిని తప్ప ఇంకేమి చూడకూడదా? చూడదు,
ఒక పని తర్వాత ఇంకో పని చేయాలి. ప్రస్తుతం పేకాడుతున్నాం కనుక పేక ముక్కల మీదే శ్రద్ధ చూపించాలి. అవునవును, ముందు పేకాట, ఆ తర్వాత మరో ఆట. ఈ పాయింట్ లెక్క పెట్టండి. 40, 55, 65, 75. అదేంటండి ఎలా పట్టుకున్నారు? వదిలండి, ముక్కలు కలపాలి. ఏమిటండి అలా సీరియస్ గా చూస్తున్నారు? కోడి పడింది, కోపం వచ్చిందా? బాధపడుతున్నారు ఎందుకండి? డబ్బులు పెట్టడం లేదుగా. అసలు పాయింట్ 10 పైసలు పెట్టుంటే ఈ పాటి 50 రూపాయలు గెలిచుండదండి. ఏ లోపల ఉన్నారు మహానుభావ? మీరే ముక్క వేయాలి, వేయండి. పల్లపిలో ఉందా? మరి చెప్పరా, ఉండండి. మెడ కొంచెం వదులుగా ఉంచండి. అసలు తల పట్టడంలో నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు. అరే అన్ని కలిపేశారు ఏమిటండి? ఏమిటండి మళ్ళీ చేతులు పట్టుకున్నారు? నాకేదో మగతగాను ఒళ్ళంత మత్తుగాను ఉంది. ఎందుకని? అరే ఛాన్స్ కూడా పట్టాయే, ఉండండి, పడుకోండి. గుండె దడ ఎక్కువైనట్టుంది. మంచినీళ్ళ కంటే బ్రాండి మంచిది. నాకు కావాల్సింది అది కదా. ఉండండి. అరే పడిపోయారా? మీ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నట్టుంది. అలాగే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఇది నాలుగు రౌండ్, మీకు ఒక చుక్క కూడా ఇవ్వను, అర్థమైందా? ప్రేమ నువ్వు ఎంత మంచిదానివే. టీఆర్ఎస్ సీట్ గా ఈ కాస్త తాగేసి పడుకోండి, మెలకు వచ్చాక శుభ్రంగా మామూలుగా ఉంటారు. నన్ను ఇంతవరకు ఇంత బాగా ఎవ్వరూ చూడలేదు, ఈవెన్ మై బాయ్. ఓకే సార్, ఏ ఆలోచనలు పెట్టుకోకుండా పడుకోండి. ఐ లవ్ యూ. మీరెవరండి? ఇంకేం లాభం లేదు, మాట్లాడకుండా పడుకోండి. పడుకోండి.